హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్రెండ్స్ ఐటి. టీఆర్టీ అభ్యర్థులకు ఆన్లైన్లో మాక్ టెస్ట్ అనేది అవైలబిలిటీలో పెట్టారు. నిన్నటి నుంచి ఇది అందుబాటులో ఉంది. రేపటి నుంచి ప్రారంభం కానున్న పరీక్షలకు సంబంధించి క్యాండిడేట్ సర్వీసెస్ అనే విభాగంలో ఉన్న ఆన్లైన్ మాక్ టెస్ట్ను సద్వినియోగం చేసుకోవాలని టీఎస్పీఎస్సీ పేర్కొంది. కాగా టీఆర్టీ అభ్యర్థులకు ఏమైనా సమస్యలు ఉంటే 8333 923 7400 అనే ఫోన్ నంబర్ లేదా హెల్ప్ డెస్క్ అట్ tspsc.gov.in ద్వారా పరిష్కరించుకోవచ్చని సూచించడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇలా మాక్ టెస్ట్ అనేది పెట్టడం జరిగింది. మీరు మాక్ టెస్ట్ని ఒకసారి నేను చూపిస్తాను. ఫస్ట్ అఫీషియల్ సైట్లోకి వెళ్దాం. అఫీషియల్ సైట్ అడ్రస్ తెలుసు కదా, tspsc.gov.in అనే సైట్లోకి వెళ్తే మీకు ఫస్ట్ ఇక్కడ వెబ్సైట్ అని టీఆర్టీ రిక్రూట్మెంట్ టీఆర్టీ హాల్ టికెట్ డౌన్లోడ్ ఉంటుంది. మీరు డైరెక్ట్గా ఈ టీఆర్టీ హాల్ టికెట్ అనే బటన్ నొక్కి కూడా వెళ్ళచ్చు అక్కడికి. అది క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఆన్లైన్ మాక్ టెస్ట్ అని ఒకటి ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ లాగిన్ ఐడి అలాగే పాస్వర్డ్ అనేది అడుగుతుంది. మీకు యాక్చువల్గా ఎగ్జామ్లో అయితే మీకు ఇక్కడ ఆటోమేటిక్గా మీ ఐడి వచ్చేస్తుంది. పాస్వర్డ్ అనేది మీరు ఇక్కడ విర్చువల్ కీబోర్డ్ యూజ్ చేసి టైప్ చేయాల్సి వస్తుంది అన్నమాట. ఇది టెస్ట్ జస్ట్ శాంపిల్ మాక్ టెస్ట్ కాబట్టి మీరు ఇవి ఇవ్వాల్సిన అవసరం లేదు, మ్యాండేటరీ ఏం కాదు. అలాగే ఇక్కడ సిస్టమ్ నేమ్, మీకు ఇచ్చిన కోడ్ అనేది ఇక్కడ చూపిస్తుంది. కాంటాక్ట్ ఇన్విజిలేటర్ ఇఫ్ నేమ్ అండ్ ఫోటోగ్రాఫ్ డిస్ప్లేడ్ ఆన్ ది స్క్రీన్ ఇస్ నాట్ యువర్స్, ఇక్కడ కనపడుతుంది కదా, జాన్ స్మిత్ అని ఉంది ఇక్కడ. అలాగే సబ్జెక్టు ఇక్కడ మాక్ టెస్ట్ ఉంది కదా, ఇదే ప్లేస్లో మీ సబ్జెక్ట్ అనేది వస్తుంది, మీ పేరు ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఫోటో ఉంటుంది, ఇక్కడ ఆ ఫోటో మీది కాకపోయినా ఇక్కడ నేమ్ అనేది మీది కాకపోయినా, అలాగే మీకు ఇచ్చిన సిస్టమ్ నేమ్ అనేది రాంగ్ ఉన్నా కానీ మీరు ఒకసారి మీ న్యూజిలేటర్ని కన్సల్ట్ అయితే అతను చెప్తాడు. సో ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీరు యూజర్ నేమ్ అలాగే లాగిన్ ఐడి, అంటే ఇక్కడ ఐడి టీఎస్పీఎస్సీ ఐడి అలాగే పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవుతారు. యాక్చువల్ ఎగ్జామ్లో అయితే ఇక్కడ అవసరం లేదు. సో సైన్ ఇన్ క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అనేసి చూపిస్తుంది. ప్లీజ్ రీడ్ ది ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ, అంటే ఇక్కడ కరెక్ట్ చదవండి. ఇవి ఇదేమి ఇచ్చాడంటే టోటల్ డ్యూరేషన్ 100 మినిట్స్ అని ఇచ్చాడు ఇక్కడ మాక్ టెస్ట్లో. ది క్లాక్ విల్ బి సెట్ అట్ ది సర్వర్, ది కౌంటర్ టైమర్ ఇన్ ది టాప్ రైట్ కార్నర్ స్క్రీన్ విల్ డిస్ప్లేడ్ ఇన్ ది రిమైనింగ్ టైమ్ అవైలబుల్ ఫర్ యువర్ కంప్లీట్ ది ఎగ్జామినేషన్, అంటే రైట్ సైడ్లో మీకు టైం అనేది అపేర్ అవుతుంది, దాన్ని గమనిస్తూ ఉండాలి అని అంటున్నాడు. అది ఎప్పుడైతే 0కి వెళ్ళిపోతుందో మీది ఆటోమేటిక్గా సబ్మిట్ కొట్టుకోపోయినా అలాగే ఏం చేయకపోయినా అది అనేది ఎగ్జామినేషన్ ఫినిష్ అయిపోతుంది. నెక్స్ట్ ది క్వశ్చన్ ప్యాలెట్ డిస్ప్లేడ్ ఆన్ ది రైట్ సైడ్ ఆఫ్ ది స్క్రీన్ విల్ షో ది స్టేటస్ ఆఫ్ ఈచ్ క్వశ్చన్ యూజింగ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ సింబల్స్. సో రైట్ సైడ్లో మీకు క్వశ్చన్ స్టేటస్ అనేటివి చూపిస్తారు, దీంట్లో ఏదో ఒక సింబల్ అనేది ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి వైట్ కలర్లో ఉంటుంది ఇలా. ఈ వైట్ కలర్లో ఉందంటే యూ హ్యావ్ నాట్ విజిటెడ్ ది క్వశ్చన్, అంటే మీరు క్వశ్చన్ ఇంకా వెళ్ళలేదు, అసలు చదవలేదు, అసలు అక్కడికి వెళ్ళలేదని దీని అర్థం. నెక్స్ట్ యూ హ్యావ్ నాట్ ఆన్సర్ ది క్వశ్చన్ అనేది రెడ్ మార్క్లో ఉంటుంది, అంటే మీరు క్వశ్చన్ను చూస్తున్నారు, అంటే మీ స్క్రీన్లో ఆ క్వశ్చన్ కనపడుతుంది, అది రెడ్ కలర్లో ఉంటుంది, అప్పుడు ఇంకా మీరు ఆన్సర్ చేయలేదు దానికి. నెక్స్ట్ యూ హ్యావ్ ఆన్సర్ ది క్వశ్చన్, నువ్వు ఆన్సర్ చేసేసారంటే అది గ్రీన్ కలర్లో ఉండిపోతుంది. అలాగే యూ హ్యావ్ నాట్ ఆన్సర్ ది క్వశ్చన్ బట్ మార్క్ ది క్వశ్చన్ ఫర్ రివ్యూ, అంటే మీరు అక్కడికి వెళ్ళారు క్వశ్చన్కి, మార్క్ ఫర్ రివ్యూ బటన్ అనేది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఈ కలర్ ఉంది కదా, ఈ కలర్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, వైలెట్ కలర్లోకి ఇది మారిపోతుంది అక్కడ. అలాగే యూ హ్యావ్ ఆన్సర్ ది క్వశ్చన్ బట్ మార్క్డ్ ఫర్ రివ్యూ, అంటే ఇక్కడ పై సింబల్లో ఏంటంటే మీరు ఆన్సర్ కూడా పెట్టలేదు, జస్ట్ రివ్యూ చేస్తాను అనేసి ఆ బటన్ నొక్కి వెళ్ళిపోయారు. కింద ఇచ్చిన ఇటు 9 ఉంది కదా, ఇదేంటంటే ఇంకో సింబల్ ఇక్కడ ఉంది కదా, అంటే మీరు ఆన్సర్ చేశారు బట్ నేను మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటానని మార్క్ చేసేసి వెళ్ళిపోతారు, అప్పుడు ఈ సింబల్లో ఉంటుంది. సో అర్థమైంది కదా, విజిట్ కాకపోతే వైట్లో, విజిట్ అయితే 3లో, ఆన్సర్ చేస్తే ఇక్కడ 5 అని ఉంది కదా గ్రీన్, అలాగే ఊరికి జస్ట్ మార్క్ పెట్టుకుంటే అది ఈ కలర్లో ఉంటుంది, 7 అని ఉంది కదా ఇక్కడ. అలాగే మీరు ఒకవేళ ఆన్సర్ చేసి కూడా మళ్ళీ రివ్యూ చేయాలంటే కింద ఒక సింబల్ వస్తుంది, సేమ్ కలర్ను ఉంటుంది అక్కడ, అంటే ఇక్కడ ఇచ్చాడు కింద. ది మార్క్డ్ ఫర్ రివ్యూ స్టేటస్ ఫర్ క్వశ్చన్ సింప్లీ ఇండికేట్స్ దట్ యూ వుడ్ లైక్ టు లుక్ అట్ ది క్వశ్చన్ అగైన్, అంటే నువ్వు క్వశ్చన్ మళ్ళీ చూస్తావని అర్థం, దాన్ని ఆన్సర్ చేసావని అర్థం కాదు. ఓకే,
యూ కెన్ క్లిక్ ఆన్ ది బటన్ ఉంది కదా, ఆరో బటన్, గ్రేటర్ దాన్ బటన్ ఉంది కదా, అది విచ్ అపియర్స్ ది లెఫ్ట్ ఆఫ్ ది క్వశ్చన్ ప్యాలెట్ కొలాప్స్ ది క్వశ్చన్ ప్యాలెట్ దేర్ బై మ్యాక్సిమైజ్ ది క్వశ్చన్ విండో టు వ్యూ ది క్వశ్చన్ ప్యాలెట్ అగైన్ యూ కెన్ క్లిక్. సో ఆ బటన్స్ మీరు కొలాప్స్ చేయడానికి ఆ విండోని యూజ్ చేయొచ్చు. అలాగే నావిగేట్ టు క్వశ్చన్, దాని కిందకి వస్తే టు ఆన్సర్ క్వశ్చన్ డూ ది ఫాలోయింగ్, ఏం చేయాలి, క్లిక్ ఆన్ ది క్వశ్చన్ నంబర్ ఇన్ ది క్వశ్చన్ ప్యాలెట్ అట్ ది రైట్ సైడ్ ఆఫ్ ది స్క్రీన్ టు గో ది నంబర్డ్ క్వశ్చన్ డైరెక్ట్లీ. మీరు ఏ క్వశ్చన్కి అయితే చేయాలనుకున్నా దాన్ని డైరెక్ట్గా క్లిక్ చేస్తే మీరు అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఒక నోట్ ఇచ్చాడు ఏంటంటే, మీరు డైరెక్ట్గా వెళ్ళిపోతే మీరు ఉన్న కరెంట్ క్వశ్చన్లో ఉన్నారు కదా ఆ క్వశ్చన్ సేవ్ చేసినట్టు కాదు, సేవ్ కాకుండా వెళ్ళిపోతుంది అక్కడికి. ఓకే, తర్వాత క్లిక్ సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేసినప్పుడు మాత్రమే మీకు సేవ్ అయిపోయి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతుంది. అలాగే క్లిక్ మార్క్ ఫర్ నెక్స్ట్ అంటే ఇది ఆన్సర్ కరెంట్ క్వశ్చన్ అనేది మార్క్ ఇఫ్ ఫర్ రివ్యూకి వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్కి అనేది మూవ్ అయిపోతుంది. ఇలా బటన్స్ ఉన్నాయి, మీకు లైవ్లో చూపిస్తే అర్థమవుతుంది. తర్వాత ఆన్సరింగ్ ఏ క్వశ్చన్, దాని కొంచెం ప్రొసీజర్ ఇచ్చారు. ప్రొసీజర్ ఫర్ ఆన్సరింగ్ మల్టిపుల్ చాయిస్ టైప్ క్వశ్చన్, టు సెలెక్ట్ యువర్ క్వశ్చన్ క్లిక్ ఆన్ ది బటన్ ఆన్ ఆఫ్ ది బటన్ వన్ ఆఫ్ ది ఆప్షన్, ఆప్షన్స్లు ఇచ్చారు కదా మల్టిపుల్ చాయిస్, దాంట్లో క్లిక్ చేస్తే మీరు దానికి ఆన్సర్ చేసినట్టు. దాన్ని డీసెలెక్ట్ చేయాలంటే మళ్ళీ అదే బటన్ మీద క్లిక్ చేస్తే అది డీసెలెక్ట్ అయిపోతుంది, లేకపోతే క్లియర్ రెస్పాన్స్ అనే ఒక బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసినా కానీ అది క్లియర్ అయిపోతుంది. టు చేంజ్ యువర్ చూజన్ ఆన్సర్ క్లిక్ ఆన్ ది బటన్ అనదర్ ఆప్షన్, అంటే మీరు ఒకవేళ చేంజ్ చేయాలి దాన్ని కాకుండా వేరే దాన్ని అంటే ఇంకో దాని మీద క్లిక్ చేస్తే పై తెలిపోయి కింది దానికి వచ్చేస్తుంది, అది మీకు చూపిస్తాను. టు సేవ్ యువర్ ఆన్సర్ మస్ట్ క్లిక్ ఆన్ ది సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ అని ఒకటి ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాల్సి వస్తుంది. రివ్యూ కోసం చేస్తే మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అనే బటన్ని క్లిక్ చేయాల్సి వస్తుంది. టు చేంజ్ యువర్ క్వశ్చన్ ఆన్సర్ టు ఎ క్వశ్చన్ దట్ హ్యాస్ ఆల్రెడీ బీన్ ఆన్సర్డ్, ఫస్ట్ సెలెక్ట్ దట్ క్వశ్చన్ ఫర్ ఆన్సరింగ్ అండ్ దెన్ ఫాలో ది ప్రొసీజర్ ఫర్ ఆన్సరింగ్ దట్ టైప్ ఆఫ్ క్వశ్చన్. మీరు మళ్ళీ ఒకవేళ ఆల్రెడీ చేసేసారు ఎప్పుడు దానికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి, సేమ్ దాని మీద క్లిక్ చేసి వేరే దాన్ని చూసుకోవచ్చు, లేకపోతే దాన్ని క్లియర్ రెస్పాన్స్ చేసి మళ్ళీ ఇంకో దానికి అనేది ఆప్షన్ ఇవ్వచ్చు అనేది ఆన్సర్ ఎలా చేయాలనే దానికి ఇక్కడ పాయింట్స్ ఇచ్చాడు. నావిగేటింగ్ త్రూ సెక్షన్స్, సెక్షన్స్ ఇన్ ది క్వశ్చన్ పేపర్ ఆర్ డిస్ప్లేడ్ ఆన్ టాప్ ఆఫ్ టాప్ బార్ ఆఫ్ ది స్క్రీన్, పైన మీకు ఏ సెక్షన్స్ ఉంటాయి ప్రతి సెక్షన్స్, సో క్వశ్చన్స్ ఇన్ సెక్షన్ క్యాన్ వ్యూడ్ బై క్లికింగ్ ఆన్ ది సెక్షన్ నేమ్, ది సెక్షన్స్ యు ఆర్ కరెంట్లీ వ్యూయింగ్ హైలైటెడ్, ఏ దాంట్లో ఉన్నారో అది హైలైట్ చూపిస్తుంది, మీరు ఏ దానికి వెళ్ళాలో దాన్ని క్లిక్ చేస్తే అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఆఫ్టర్ క్లికింగ్ ది సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ ఆన్ ది లాస్ట్ క్వశ్చన్ ఫస్ట్ స్క్రీన్, యూ విల్ ఆటోమేటికల్ బి టేకెన్ టు ది ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ ది నెక్స్ట్ సెక్షన్, అంటే మీరు లాస్ట్ క్వశ్చన్లో ఉన్నారు మీరు సేవ్ చేస్తే అది ఎక్కడికి వెళ్తుంది, మళ్ళీ ఫస్ట్కి వస్తుంది. సో లాస్ట్ది అయిపోయిన తర్వాత ఇంకా ఉండవు కదా, సో ఫస్ట్ అనేది అది నెక్స్ట్ బటన్ కొడితే ఫస్ట్ క్వశ్చన్కి వచ్చేస్తుంది. యూ కెన్ షఫిల్ బిట్వీన్ సెక్షన్స్ అండ్ క్వశ్చన్స్ ఎనీ టైమ్ డ్యూరింగ్ ది ఎగ్జామినేషన్ యాజ్ ఫర్ యువర్ కన్వీనియన్స్ ఓన్లీ డ్యూరింగ్ ది టైమ్స్ స్టిప్యులేటెడ్, అంటే టైంలో ఉన్నప్పుడు మీరు ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా ఏ సెక్షన్ నుంచైనా ఏ క్వశ్చన్కైనా వెళ్ళిపోవచ్చు. తర్వాత క్యాండిడేట్ క్యాన్ వ్యూ ది కరస్పాండింగ్ సెక్షన్ సమ్మరీ యాజ్ పార్ట్ ఆఫ్ లెసన్ దట్ అపియర్ ఇన్ ది ఎవరీ సెక్షన్ అబౌవ్ ఇన్ ది క్వశ్చన్ ప్యాలెట్, అక్కడ క్వశ్చన్ ప్యాలెట్లో చూపిస్తుంది ఎక్కడ ఎన్ని చేశారు ఏంటి అనేది. సో మీకు అది చూపిస్తాను అక్కడికి వెళ్ళి, ఇంకా మీకు క్లియర్గా బాగా అర్థమవుతుంది. ఇక్కడ నెక్స్ట్ బటన్ ఉంది కదా, ఈ నెక్స్ట్ బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ ఉంటుంది ది ఇన్స్ట్రక్షన్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ది చూజన్ లాంగ్వేజ్, ఇక్కడ లాంగ్వేజ్ వేరే లాంగ్వేజ్లో లేదు ఒకటే ఉంది. ది ఇన్స్ట్రక్షన్స్ ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ ది చూజన్ లాంగ్వేజ్, అది క్లిక్ చేసి ఈ బటన్ క్లిక్ చేస్తే వచ్చేసాను లోపలికి. ఇక్కడ ఏముంది, ఇక్కడ గ్రూప్ వన్ అని ఉంది, ఇక్కడ చూసారు కదా జనరల్ స్టడీస్, జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీస్, ఇక్కడ ఈ బటన్ ఉంది కదా, ఇక్కడ వేరే దానికి మారట్లేదు. సో ఒకటే ఇచ్చాడు ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ పేపర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, మీ పేరు ఫస్ట్ చెక్ చేసుకోవాలి, అలాగే మీ ఫోటోగ్రాఫ్ చూసుకోవాలి, తర్వాత ఈ క్వశ్చన్స్ అన్నీ ఇక్కడ నంబర్స్ ఉంటాయి. ఎంటర్ క్వశ్చన్ పేపర్ చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి, మీరు ఇక్కడ చూసుకోవచ్చు.
సో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీస్లో చూడండి, అన్ని క్వశ్చన్స్ మీరు ఇక్కడే చదివేయచ్చు. ఓకే, ఏముందనేది ఈ క్వశ్చన్ పేపర్ అనేది ఇక్కడ ఇచ్చాడు, మీరు అన్ని క్వశ్చన్స్ ఇక్కడ చూసుకోవచ్చు ఈ క్వశ్చన్ పేపర్లో. ఓకే, నెక్స్ట్ క్లోజ్ అండ్ క్లోజ్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అని ఉంది కదా, ఇన్స్ట్రక్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇన్స్ట్రక్షన్స్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు ఏమన్నా మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ అది చూడాలనుకుంటే చూసుకోవచ్చు ఇక్కడ. సో ముందు చదివితే ఆ టైం అనేది సేవ్ అవుతుంది, మీరు ఇక్కడ క్లిక్ చేసినా ఈ టైం అనేది ఆగదు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్లో ఉన్నాము. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్లో ఉన్నప్పుడు ఏమైంది, ఇక్కడ రెడ్ కలర్లో ఉంది, అంటే మనం క్వశ్చన్లో ఉన్నాము బట్ నాట్ ఆన్సర్డ్, ఆన్సర్ అయితే చేయలేదు. ఓకే, మీకు అది అర్థమైంది కదా. ఇక్కడ మార్క్ ఫర్ రివ్యూ ఆన్ నెక్స్ట్, రివ్యూ కింద పెట్టి నేను క్లిక్ చేస్తాను. ఫస్ట్ చూడండి ఏమైంది, ఇది బ్లూ కలర్లోకి వచ్చింది, చూసారా మార్క్ ఫర్ రివ్యూ అని వచ్చింది కదా, ఇక్కడ వచ్చేసింది. నెక్స్ట్ క్వశ్చన్లో ఉన్నాం కాబట్టి రెడ్లో ఉండిపోయింది. ఓకే, నెక్స్ట్ ఆ క్వశ్చన్కి వెళ్ళిపోయి నేనేం చేస్తా అంటే ఒకదానికి ఆన్సర్ పెట్టా, ఇదేంటి ఒకదానికి పెట్టా. ఓకే, పెట్టి తర్వాత మార్క్కి వెళ్ళాను. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ ఆన్సర్ పెట్టేశాము అనే సింబల్ అనేది వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ అక్కడికి వెళ్ళి నేను ఇది పెట్టేశాను కదా, ఇక్కడ సేవ్ అని నెక్స్ట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఏమైంది, గ్రీన్ కలర్లోకి వచ్చింది, అంటే ఇప్పుడు మనం ఆన్సర్ చేసినట్టు. ఆన్సర్ చేసి నేను థర్డ్ దానికి వెళ్ళాను. ఓకే, ఆన్సర్ చేసాం, ఇది సబ్మిట్ అనేది సెకండ్, అంటే మనం మళ్ళీ వెళ్ళాం కాబట్టి సేవ్ అయింది. థర్డ్లో ఆన్సర్ చేసి ఫిఫ్త్కి వెళ్ళాము. ఇప్పుడు ఏమైంది, థర్డ్కి వెళ్ళాము, ఆన్సర్ అనేది సేవ్ అని నెక్స్ట్ కొట్టింది, అది సేవ్ అనేది కాలేదు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే. సో ప్రతి దానికి మనం ఏం చేయాలంటే సేవ్ అని నెక్స్ట్ మాత్రం కొట్టాలి. ఇక్కడ మీకు చూపిస్తుంది 96 విజిట్ చేయలేదు, 3కి నాట్ ఆన్సర్డ్, ఒకదానికి ఆన్సర్ చేశాము, రివ్యూకి ఒకటి కూడా పెట్టలేదు, దీనికి కూడా ఒకటి కూడా పెట్టలేదు, ఆన్సర్డ్ అండ్ రివ్యూకి ఇంకోటి ఏం పెట్టలేదు. సో ఈ విధంగా మీరు ప్రతి దాన్ని చెక్ చేసుకోవచ్చు. ఏ క్వశ్చన్ కావాలంటే ఆ క్వశ్చన్కి వెళ్ళచ్చు, దాన్ని పెట్టేయచ్చు. మీరు ఇది వద్దు అనుకుంటే ఇక్కడ క్లియర్ రెస్పాన్స్ అని ఇంకోటి ఉంటుంది, లేకపోతే క్లిక్ చేసిన తర్వాత అదే దాని మీద క్లిక్ చేస్తే అది వెళ్ళిపోతుంది. నెక్స్ట్ దానికి పెట్టాలనుకుంటే నెక్స్ట్ దానికి పెట్టచ్చు. ఇప్పుడు ఇది సేవ్ అని కొడితే సేవ్ అయిపోతుంది. ఫస్ట్ దానికి వెళ్ళి ఇప్పుడు మీరు క్వశ్చన్ ఇది క్వశ్చన్కు ఆన్సర్ ఇది కాదు ఇది కట్టుకోండి, దాని మీద క్లిక్ చేసేస్తే అది అనేది నెక్స్ట్ దానికి వెళ్ళిపోతుంది, తర్వాత సేవ్ నెక్స్ట్ అనేది కొట్టాలి. ఈ విధంగా మొత్తం చేసిన తర్వాత సో ఏం చేయాలి, ఇక్కడ సబ్మిట్ బటన్ అనేది క్లిక్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మీకు ఇది ఉంది కదా, ఈ బటన్ ఎక్స్పాండ్ చేసేసుకోవచ్చు. మీరు క్వశ్చన్ ఏమన్నా అర్థం కాలేదు అనుకుంటే ఇందాక చూసాం కదా లెస్ దాన్ గ్రేటర్ దాన్ సింబల్స్ లాగా యారో బటన్స్, సో దీన్ని క్లిక్ చేస్తే మళ్ళీ ఇది వచ్చేస్తుంది. అలా పెద్ద పెద్ద క్వశ్చన్ ఏదన్నా వచ్చినప్పుడు, మీకు ఏదన్నా అర్థం కానప్పుడు, ఇది ఎందుకులే అనుకున్నప్పుడు దీన్ని క్లిక్ చేస్తే అది అలా మూవ్ అయిపోతుంది, మళ్ళీ దీన్ని క్లిక్ చేస్తే మళ్ళీ ఇట్లా వచ్చేస్తుంది. సో ఈ విధంగా మీరు ఆన్సర్స్ చేసుకుంటూ వెళ్ళాలి. సేవ్ అండ్ నెక్స్ట్ మాత్రం కంపల్సరీ క్లిక్ చేయాలి. మార్క్ చేయాలంటే మార్క్ చేసుకోవచ్చు. ఫైనల్గా అయిపోయిన తర్వాత సబ్మిట్ బటన్ అనేది క్లిక్ చేయాలి. సబ్మిట్ బటన్ క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది, ఫినిష్ అయిపోయింది, సెక్షన్ నేమ్ ఇక్కడ వచ్చింది జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీస్, దాంట్లో వచ్చిన నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100, ఆన్సర్డ్ 3, నాట్ ఆన్సర్డ్ 7, మార్క్డ్ ఫర్ రివ్యూ 0. ఈ విధంగా ఎన్నెన్ని చేసామో, నాట్ విజిటెడ్ అవన్నీ చెప్పారు, ఆన్సర్డ్ 3, నాట్ ఆన్సర్డ్ 7, మార్క్ ఫర్ రివ్యూ 0, ఈ విధంగా వచ్చేసింది. ఓకే, ఆర్ షూర్ యూ వాంట్ సబ్మిట్ ది, అది సబ్మిట్ చేయాలని అడుగుతుంది. సబ్మిట్ చేయాలనుకుంటే లేదంటే నో కొడితే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవచ్చు. నువ్వు సబ్మిట్ చేయాలంటే వెళ్ళిపోయి మళ్ళీ చూసుకొని ఎస్ కొడితే సబ్మిట్. థ్యాంక్ యూ యువర్ ఎగ్జామ్ ఈజ్ అబౌట్ టు సబ్మిటెడ్, క్లిక్ అన్ ఓకే టు ప్రొసీజర్. ఆర్ ఇష్యూ సబ్మిటింగ్, మళ్ళీ సబ్మిట్ కావాలని అవుతుంది, క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ కొట్టండి, లేదంటే ఇక్కడ వేసుకొట్టి ఇక్కడ ఓకే కొట్టండి. ఫినిష్ అయిపోయింది. ఫినిష్ అయిపోయిన తర్వాత క్యాండిడేట్ ఫీడ్బ్యాక్ ఫామ్ అనేది వస్తుంది. డియర్ యూ సొలైట్
solicit your valuable feedback to understand your views and your experience on the digital examination. Your feedback will be enable us to improve the overall candidate experience. So din meer iste vaallu improve cheyadama ela undi mee experience anedi adugutunnaru. Prati question ki answer chestu yellali. So expectations బాగా ఉంటే 4, సరే ఓకే అనుకుంటే మీట్ ఎక్స్పెక్టేషన్స్ మీరు అనుకున్నది, ఇంకా ఇంప్రూవ్ కావాలంటే 2, ఫెయిల్ టు మీట్ అసలు ఫెయిల్ అయిపోయింది అంటే 1 పెట్టాలి. ఇవి రేంజ్ ఇచ్చారు 1 to 4 అని. 4 అంటే బాగా ఉందని, 3 అంటే మేము అనుకుంటే వచ్చిందని, 2 అంటే ఇంకా ఇంప్రూవ్ కావాలని, 1 అయితే ఫెయిల్ అయిపోయారు అన్నట్టు. హౌ వాజ్ ఎక్స్పీరియన్స్ విత్ ది ఎగ్జామ్ సపోర్ట్ ప్రొవైడెడ్ ఇంక్లూడింగ్ యూస్ఫుల్నెస్ ఆఫ్ ది మాక్ టెస్ట్ యాక్సెస్ టు ది ఎగ్జామ్ రిలేటెడ్ ది ఇన్ఫర్మేషన్ హెల్ప్ లైన్ సపోర్ట్ ఎక్స్ట్రా. ఇది ఎంతవరకు మీకు అవసరం బాగుంది అంటే 3నా 4 అలా పెట్టాలి, 3 ఓకే అన్నట్టు. అలా మీరు ఈ క్వశ్చన్స్కి అన్నిటికీ ఆన్సర్ చేయండి. టెస్ట్ సెంటర్ కనుక్కోనికి ఎలా, సీటింగ్ అరేంజ్మెంట్ ఎలా ఉంది, అవైలబిలిటీ ఆఫ్ బేసిక్ ఫెసిలిటీస్ లైక్ వాటర్ రెస్ట్ రూమ్స్ ఇలా ఎలా ఉన్నాయి, ఎగ్జామ్ నోట్ డెస్క్టాప్ క్వాలిటీ, ఇవన్నీ ప్రతి ఒక్కటి ఇక్కడ ఇవ్వండి. హౌ వాజ్ యువర్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ టేకెన్ బై డిజిటల్ ఎగ్జామ్. ఇక్కడ 4 or 3 ఏదో ఒకటి, లేకపోతే ఇక్కడ ఎలా ఉందనేసి కొద్దిగా మ్యాటర్ రాసి సబ్మిట్ బటన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ అవైలబుల్ ఫీడ్బ్యాక్ అని వస్తుంది, సక్సెస్ఫుల్లీ కంప్లీట్ ది ఎగ్జామ్ వస్తుంది, ఓకే కొట్టండి, ఫినిష్ అయిపోతుంది. యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ ది ఎగ్జామ్, ప్లీజ్ క్లిక్ ఆన్ ది బిలో బటన్ టు ఎగ్జిట్ ఎగ్జిట్ ఎగ్జామ్. కొట్టేస్తే మళ్ళీ ఫస్ట్కి వచ్చారు. ఇలా మీరు మార్క్ టెస్ట్ అనేది ప్రాక్టీస్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీరు ఫస్ట్ నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను నెక్స్ట్ చేసే వీడియోస్ అన్ని చూడొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో, థ్యాంక్ యూ వెరీ మచ్.